చూస్తున్నారు ఎస్ఐటి న్యూస్. నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐటి న్యూస్. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంక్టి ఆన్లైన్ వ్యవస్థ వలన ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, కంక్టి తహసీల్దార్ ఆఫీసులో సర్వర్ ప్రాబ్లం వలన వివిధ గ్రామాల ప్రజలు ఆన్లైన్ క్యాస్ట్ ఇన్కమ్ కొరకు ఎంఆర్ఓ ఆఫీసులో 2-3 రోజుల నుంచి తిరుగుతూ సర్వర్ రాకపోవడం వలన ఇబ్బందులకు గురవుతున్నారు. ఆన్లైన్ క్యాస్ట్ ఇన్కమ్ లోకల్ సర్టిఫికేట్స్ కొరకు విపరీతమైన ఎండలో కూడా ప్రజలు సర్వర్ లేకపోవడం వలన ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ సమస్య మీద ప్రభుత్వం దృష్టి ఉంచి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము. విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు వసతి గృహాల్లో బడుల్లో చేరాలన్నా కులం, ఆదాయం, నివాసం ధృవీకరణ పత్రాలు అవసరం. తాజాగా బీసీల కుల వృత్తుల వారికి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అర్హులైన వారు ఈ నెల 20లోగా అర్జీ చేయాలని సూచించింది. ప్రభుత్వం ఈ ఆన్లైన్లో సమస్య చూసి తేదీని పొడిగించాలని ప్రజలు కోరుతున్నారు. ఇది మీదే భయ్యా, జెరాక్స్ తీసుకురావాలి. పాస్బుక్